హాయ్ ఫ్రెండ్స్, రుచికరమైన వంటలకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ పేరు ఫిష్ ఫ్రై. హోటల్ స్టైల్లో ఎంతో టేస్టీగా, చాలా ఈజీగా, తొందరగా ఒక 5 మినిట్స్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఫిష్ ఫ్రై ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో, దీని తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా ఫిష్ పీసెస్ని తీసుకొని ఉప్పు నీటిలో నానబెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు నానిన తర్వాత ఇలా పీసెస్ని బయటకు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా చాట్ మసాలా, అలాగే 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్. ఇలా అన్నింటిని తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ని వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్నంతా ఆ చేప ముక్కలు ఉన్నాయి కదండి, వాటికి బాగా పట్టించుకోవాలి. ఇలా బాగా పట్టించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని ఒక 1/2 అవర్ పాటు డీప్ ఫ్రిజ్లో పెట్టేయాలి. ఇలా పెట్టి ఒక 1/2 అవర్ తర్వాత స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని వీటిపై వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వీడియోలో చూస్తున్న విధంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ 5 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. అంతేనండి, మీకు నచ్చిన విధంగా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.